ఇంకా దయ్యాలు వేదాలు ఒళ్ళించినట్టు కాదా అని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు మాట్లాడిన ప్రతి మాటలో అధికార కాంక్ష, అర్జెంటుగా ప్రజలు ఆయన తీసుకొచ్చేసినట్టు కళలు కనడం, ఆ పగటి కళలు వాటిలోనే కొట్టుమిట్టాడుతున్నట్టుంది. ఆ కళలే ఆయనకు మిగులుతాయి. మళ్ళీ చెప్తున్నాం, ఏ పరీక్ష ఏది వచ్చినా కూడా ఖచ్చితంగా దేన్నో ఒకదాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. బట్ మేమంటున్నది, అన్ని వర్గాల ప్రజల దీనికి సంబంధించిన మా ప్రాధాన్యాలుగా మేము పెట్టుకున్న వాటికి సంబంధించిన బెనిఫిషరీస్ అనండి, లేదా దానివల్ల కోట్లాది మంది జీవితాల్లో వచ్చిన వెలుగుల వల్ల అలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా దీంట్లో రిఫ్లెక్ట్ కావట్లేదు, రిప్రజెంట్ చేయట్లేదు వాళ్ళని అనేది, దట్ ఈస్ ఎ కరెక్ట్ ఫ్యాక్ట్. దట్ డజంట్ మీన్ ఈ జరిగినవన్నీ ఏదో తీసుకుట్టేసినట్టు కాదు. ఎన్నికలంటే ఏమైనా ఎంత సీరియస్గా ఉండాలో మేము అంత సీరియస్గానే ఉంటాం. వచ్చిన రిజల్ట్స్ వాటిని ఉంటే వాటిని ఎస్ ఆ తీర్పును గౌరవిస్తాం. బట్ దీని గురించి చంద్రబాబు నాయుడు వచ్చి ఆయన ఏదో పాయింట్అవుట్ చేసి ఆయనతో చెప్పించుకునే పరిస్థితిలో అయితే వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేరు. ఎందుకంటే హీఈస్ రిజెక్టెడ్, అయిపోయినాడు, అవుట్డేటెడ్ కూడా కాదు, రిజెక్ట్ చేసి జనాన్ని పక్కకు తోసేశారు. ఏ రోజైతే ఈ అసెంబ్లీలో మళ్ళీ ముఖ్యమంత్రి అయితే తప్ప నేను రానని అన్నాడో, ఇంకా ఈ అసెంబ్లీకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇంకా ఆయన రానట్టే. ఎందుకంటే ఆయన అది అయ్యే ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ కానీ ఆయన పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశాలు కానీ లేవు. ఆ రోజే అనుకున్నాం, పాపం అనవసరంగా అసెంబ్లీలోకి వచ్చే దీన్ని కూడా పోగొట్టుకున్నారు. ఇంకా ఆయన ఒక ఛాన్స్ పోయింది, అదే ఈ జీవితానికి పోయింది. సో అలాంటి వ్యక్తి మాట్లాడిన మాటల మీద తనకున్న అక్కసు ఏదైతే ఉందో, కడుపు మంట ఏదైతే ఉందో ఆ వెలుగెక్కడానికి ఈ అకేషన్ను వాడుకున్నాడు. దాని ద్వారా ఎవరు పిచ్చి వాళ్ళకి ఆనందం ఉంటాం. ఆయన పిచ్చి, ఆయన పిచ్చివాళ్ళ స్వర్గంలో ఆయన ఉన్నాడు, దాన్నే ఎక్స్ప్రెస్ చేశాడని అనుకోవడం తప్ప దానికి పెద్దగా మేము విలువ ఇవ్వడం లేదు. ఆయన భ్రమల్లో ఆయన దానివల్ల ఏదైనా కొంత తృప్తి పొందితే ఈ అవసాన దశలో అది మంచిదే కదా, ఈ ఆయనకు ఏదో కొంత తృప్తి కలిగించిందని అనుకుంటున్నాం. అంతకుమించి దానికి ఎక్కువ వాల్యూ ఇవ్వట్లేదు. క్వశ్చన్ వచ్చి అక్కడ అభ్యర్థికి రైట్ ఉందా లేదా, మీరు రిటర్నింగ్ ఆఫీసర్ రూల్ పొజిషన్ చూసినా వాటిలో ఎనీ వ్యాలిడ్ అబ్జెక్షన్ ఏదైతే చేసినా ఏ స్టేజ్లో చేసినా, అన్లైక్ పార్లమెంట్ ఆర్ అసెంబ్లీ ఎలక్షన్స్, ఆ కేసులో అయితే కౌంటింగ్ అయిపోయిన తర్వాత రీకౌంటింగ్ అడగచ్చు. వేరే దీనికి సంబంధించి ఎప్పుడైనా మధ్యలో అయినా అడగచ్చు, ఎందుకంటే ఓట్ ట్రాన్స్ఫర్ ఉంటుంది, ఇవి ఉంటాయని తర్వాత అయినా అడగచ్చు. వ్యాలిడ్ రీజన్తో అయితే పూర్తి అయిన తర్వాత కూడా రావచ్చు అనింది. ఆ రిటర్నింగ్ ఆఫీసర్ గారు 8th రౌండ్లో ఎప్పుడైతే మా వాళ్ళు ఓట్లు కొన్ని అవతల మా టీడీపీ అభ్యర్థి దాంట్లో తనవి కాని ఓట్లు దాంట్లో కలిపి కౌంట్ చేశారు అనే అబ్జెక్షన్ రేజ్ చేస్తే, వెరిఫై చేస్తే 6 ఓట్లు దాంట్లో బయటపడినాయి, 6 అక్నాలెడ్జ్ చేశారు. అప్పటికే అనుమానంగా ఉంది, తర్వాత ఇండిపెండెంట్కి సంబంధించి వేరియేషన్ కనిపించింది. ఈ వేరియేషన్స్ ఉన్నాయి, మాకు డౌట్ ఉంది, అతని దాంట్లో వేరే ఓట్లను కూడా కలిపినట్టున్నారు కట్టలు కట్టడంలో, చెక్ చేయమని అప్పటి నుంచి వరుసగా అబ్జెక్ట్ చేస్తున్నారు. అప్పుడు అబ్జెక్ట్ చేసినప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఇది కౌంటింగ్ అయిపోయిన తర్వాత మీరు అడగండి, అడగడానికి అవకాశం ఉంటుందని రిప్లై ఇచ్చారు. సరే, అందువల్లే కౌంటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే లెటర్ పెట్టాను. మేము అడిగింది టోటల్ ప్రాసెస్ అయినా, లేకపోతే ఎవరైతే గెలిచిన అభ్యర్థిని మీరు అంటున్నారో అతనికి వచ్చిన ఓట్లన్నీ ఒకసారి మళ్ళీ చెక్ చేయమని, వెరిఫై చేయమని, విచ్ ఈజ్ వెరీ మచ్ రీజనబుల్, యాక్సెప్టబుల్. మేము మొత్తం ప్రాసెస్ కూడా విషయాలు చేయమంటే కంప్లీట్ మొదలు పెట్టడం, ఇది హక్కు, అడిగే హక్కు ఉందని చట్టం చెప్తోంది. దాని ప్రకారం అడిగారు, కొన్ని వితండవాదంలా కాదు, ఉన్నటువంటి గాల్లోంచి డిమాండ్ తీసుకురాలా విత్ ప్రూఫ్ చూపించారు. దాన్ని పట్టుకొని సీఎం ఆఫీస్ నుంచి ఎందుకు రావాలి, దానికి ఇంకొకరి దగ్గర నుంచి ఎందుకు రావాలి. మనం గతంలో చూస్తే ఆ పార్లమెంట్ ఎన్నికలే 9 ఓట్లు 10 ఓట్లతో తేడాతో అటు ఇటు అయిన నేపథ్యం ఉంది, మనకు హిస్టరీ ఉంది, 10 లక్షల్లో 10 లక్షలు 15 లక్షలు. ఇక్కడ వచ్చిన దగ్గర ఈ తేడా కనపడితే 20 దాదాపు 2000 బండిల్స్ ఉంటాయి,
ఈ ఒక ఒక బండిల్ ఒక దీంట్లోనే ఒక టేబుల్లో కాదు ఒక 50లోనే ఆరు తేడా కనపడినప్పుడు ఇన్ని బండిల్స్లో ఒక్కదానికి ఒకటే వేసినా కూడా ఎంత తేడా వస్తుంది? సచ్ సీరియస్ ఇష్యూ కాబట్టి మళ్ళీ కౌంటింగ్ చేయమన్నా. ఇంత వ్యారిడ్ రీజన్తో కరెక్ట్ చేస్తే వాళ్ళు మొత్తం నాయకులంతా అలా కూర్చొని గొడవ చేసి రచ్చ చేసి పైగా మమ్మల్ని వెయిట్ చేయండి ఇచ్చారని ఉల్టా ఇటువైపు కామెంట్ చేయడం, పైగా ఈయన కుప్పం దెబ్బకు దిక్కు తెలుస్తున్నట్లా ఇదంతా పులివెందల ఇదేనని చెప్పడం. కౌంటింగ్లు ఎక్కడ మీకు తెలియదా? మీడియాకు తెలియదా? ఈ కౌంటింగ్ మూడు జిల్లాలకు సంబంధించి అన్ని తెచ్చి ఒక దగ్గర కౌంటింగ్ జరిగితే పులివెందలని ఎట్లా మీకు దొరికింది? ఇదేం ఆనందం? ఈ కుప్పంలో అంటే మేము గెలిచిన జెడ్పీటీసీలు ఎంపీటీసీలు మున్సిపల్ ఇవి అవి ఎన్నికలు, నువ్వు అసలు ఎక్కడ ఓటు ఇది అనేది తెలియకుండా మూడు జిల్లాలు కలిపి ఒక దగ్గర, మూడు పాత జిల్లాలు కలిపి ఒక దగ్గర కౌంటింగ్ కలిపి చేస్తే ఇక్కడ ఈయన పులివెందల కనిపించిందంట. ఈయనే సోషల్ మీడియాలో నాలుగు రాయిస్తాడు, అయిపోయింది పులివెందల్లో అంటాడు. ఇదొక సునక ఆనందం, ఇదేం ఆనందం అర్థం కావట్లే ఆయనకి. అధికారులు అనం కానీ వీళ్ళకి ఫస్ట్ నుంచి తెలుగుదేశం వైరస్ లాంటిది అమ్మది, పైన సిస్టంలోకి ఎంటర్ అయ్యి ఎక్కడ కింది లెవెల్లో అయినా కొంతమందినైనా మేనేజ్ చేసి, ఎందుకంటే ఆలోచనలన్నీ దాని మీదే ఉంటాయి. ఎక్కడ మేనేజ్ చేసి చేసిండే అవకాశాలు ఉన్నాయని డౌట్ ఎప్పుడైతే వచ్చిందో చెక్ చేస్తే బయటపడింది. ఎందుకు డౌట్ వచ్చిందంటే మొత్తం ఒకే ప్యాటర్న్లో పోతుంది, ఒక లైన్ లాగా పోతుంది. ఆ అభ్యర్థి కానీ మాకు కానీ మూడో రౌండ్ నుంచి బాగా తగ్గిపోయి అంత కంప్యూటర్లో కదా లెక్క వేసినట్టు 10-20 ఎట్లొస్తున్నాయో అర్థం కాలేదు. సో వీటిని అన్నిటి అనుమానం చెక్ చేస్తే బయటపడింది. నిజంగా అది కనపడకపోతే మేము అనగలిగింది ఏముంది, మా అభ్యర్థి అనగలిగింది ఏముంది? అక్కడ ఆధారాలతో బయటపడింది కాబట్టి మొత్తం చేయమన్నాం, మొత్తం కాదన్నారు, అయిపోయినాక అడగమన్నారు, అయిపోయినాక అడిగాం. సరే మొత్తం ఇబ్బంది అయితే ఆ అభ్యర్థికి, ఎందుకంటే అల్టిమేట్ అదే కాబట్టి ఆ అభ్యర్థికి వచ్చిన ఓట్లు వేరే ఓట్లు ఉన్నాయేమో చూడమన్నాం. సో రైట్ రాయల్గా చూసిండొచ్చు, చూడొచ్చు. ఆయన విజయం ఖరారైతే ఇంకా బాగా ఇది చేసుకో, వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. మాకు సంబంధించిన వరకు మాకు వ్యాలిడ్ డౌట్ ఎక్స్ప్రెస్ చేసాము, దానికి ఆన్సర్ దొరికిందని మేము అనుకునేవాళ్ళం. దాన్ని తిరస్కరించడం కలెక్టర్ కాదు, అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్. అది పొరపాటునే చూపించాం, మీరు చూడండి, మీరు మీడియా, మీరు మోర్ ఎన్లైటెంట్ కదా, అది తీసుకుని యాక్ట్ చూడండి. దాంట్లో క్లియర్గా ఉంది ఏ దశలో అయినా పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలకు కౌంటింగ్ పూర్తయితే తప్ప అడగడానికి లేదని ఉంది. వేరే దిస్ కెనాట్ బి పోస్ట్పోన్డ్ ఇన్ ది కేస్ ఆఫ్ దిస్, అంటే ఇది అడిషనల్ ఫెసిలిటీ కింద ఇచ్చారు. ఎందుకంటే ఓట్ ట్రాన్స్ఫర్ ఒకటి ఉంటుంది కాబట్టి, ఫస్ట్ ప్రిఫరెన్స్ తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి, కాంప్లికేట్ అయ్యేది కాబట్టి ముందే అయినా మీకు డౌట్ వస్తే అడగవచ్చు అని అడిషనల్ ప్రొవిజన్ ఇచ్చారు. దట్ డజంట్ మీన్ ఇది అయిపోయినా అడగకూడదు కాదు అనేది ఒకటి. అదే ఆమె ఆన్సర్లోనే 8th రౌండ్లో మేము అడిగినప్పుడు రూల్ను కోట్ చేస్తూ అయిపోయిన తర్వాత, కౌంటింగ్ అయిపోయిన తర్వాత వీ కెన్ ఆస్క్ అని ఆమె అన్నారు. అందుకే కౌంటింగ్ అయిపోయినాక అడిగాము. అండ్ వేరే వాళ్ళ రూల్ బుక్లో మొత్తంగా చూస్తే ఎంతవరకు అంటే రిటర్నింగ్ ఆఫీసర్ హ్యాస్ ది డిస్క్రిషన్ ఎప్పుడైనా సరే సాటిస్ఫై అయ్యేంతవరకు రిపీటెడ్గా అయినా చేయొచ్చు. ఒకటి ఎనీ ఏ అభ్యర్థి అయినా రైటింగ్లోనే కాదు ఓరల్గా అబ్జెక్ట్ చేసినా కూడా యూ హ్యావ్ టు, ఇఫ్ ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ వన్ కన్సిడర్ ఇట్ సీరియస్లీ అనింది. అంటే మీకు పూర్తి అధికారాలు రిటర్నింగ్ ఆఫీసర్కి ఇచ్చారు, బట్ రిటర్నింగ్ ఆఫీసర్ కన్విన్స్ కాలేదు. మా వైపు మేము చేయగలిగింది చేశాము. నిజంగా మీరు అనుకున్నట్టు ఎవరో వాళ్ళు అంటున్నట్టు ఇదైతే మరి కలెక్టర్ గారికి ఈ నుంచి ఆదేశాలు పోయి కలెక్టర్ గారని చెప్పిన కలెక్టర్ గారనే వ్యవహరించి ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? మేము లీగల్గా కోర్టుకు పోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? వీ ఫార్మ్లీ బిలీవ్ దాంట్లో అవతల టీడీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లలో ఖచ్చితంగా వేలల్లోనే ఇవి ఉన్నాయని మేము నమ్ముతున్నాం. వీటిని ఆధారం చేసుకుని ఇప్పుడు కనపడిన ప్రూఫ్ను బట్టి వాటిని చెక్ చేయించుకోవడానికి మేము వీళ్ళకెందుకు అభ్యంతరం? మరి రిటర్నింగ్ ఆఫీసర్ ఎందుకు అట్లా వ్యవహరించారో కూడా అది మాకు తెలియట్లా. ఆ క్వశ్చన్ ఒకటే, మేము ఏదో హై హ్యాండెడ్గానో లేక అఫీషియల్స్ వీళ్ళను వాళ్ళ దీన్ని మిస్యూజ్ చేసే లేకుంటే అధికార దుర్వినియోగంకో అధికారుల మీద ప్రెజర్ తెచ్చి చేసేవాళ్ళమైతే ఇట్లెందుకు వస్తుంది ఈ సిచ్యువేషను? అది లేదనేది కనపడుతుంది. మా రిక్వెస్ట్ మీకు కూడా చెప్తున్నాం, గతంతో పోలిస్తే వాళ్ళు జెడ్పీలో ఎట్లా చేశారో మీరు తెలుసు. జెడ్పీ ఎన్నికల్లో గతంలో వాళ్ళు చేసినప్పుడు
లేదా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అప్పట్లో ఎన్నికలు కానీ గుర్తొచ్చినంత చెప్తున్నా. ఇంకా చాలా ఎక్కడ ప్రతి చోట అన్ని తల్లకిందులు చేసి ఎట్లా ఒకట్లా వాళ్ళు రావడానికి అడ్డంగా అధికార దుర్వినియోగం పాల్పడ్డారు. మా పార్టీ శాసనసభ్యులను లాక్కోవడానికి, నాయకులను అటు ఇటు మార్చడానికి ఐఏఎస్ అధికారులను వినియోగించుకున్నారు, మీకు తెలుసు. ఇంకా ఏబి వెంకటేశ్వర సంగతి అయితే చెప్పనక్కర్లా. తను డైరెక్ట్ ఏదో రాజు కింద ఒక సేనాధిపతిలాగా ఆ రోజు రాజ్యాన్ని నడిపాడు. ఇవన్నీ ఎవరికి తెలియనివి, మీకు తెలియవా, మీడియాకు తెలియవా? వీటి గురించి ఇక్కడ ఒకటన్నా అలాంటివి కనపడుతుందా? కనపడుతున్న సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? అలాంటి అధికారులని మేము పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద ప్రెజర్ తెచ్చి చేయించే వాళ్ళు అయితే ముఖ్యమంత్రి గారు, ఇట్లెందుకు వస్తుంది? ఏది వ్యాలిడ్ డౌట్ ఉంది, మేము వ్యాలిడ్ డౌట్ ఉంది. ఆ ఓట్లు మాకు రావాల్సిన ఓట్లు తప్పుగా దాంట్లో కలిపారని చూపించి, మాకు వచ్చిన ఓట్లు చూపించిన తర్వాత కూడా వీ ఆర్ నాట్ ఏబుల్ టు కన్విన్స్ ఆర్ మళ్ళీ దాని రీకౌంట్కు కాలంగా కాదు. ఆయనకు వచ్చిన ఓట్లు ఒకసారి రీవెరిఫై చేయించడానికి కూడా ఒప్పించలేకపోయామంటే సిస్టమ్ దాదాపు అది పనిచేస్తున్నట్టుంది. మేము మిగిలిన వా అభ్యర్థులు ఇంకొక అభ్యర్థి ఎట్లాగో అట్లే మేము రిక్వెస్ట్ చేయాల్సి వచ్చింది. దాన్ని ఉన్న అవకాశాన్ని ఎగ్జాస్ట్ చేసుకొని ఇంకా అక్కడ కానప్పుడు ఇప్పుడు లీగల్గా కూడా పోతాం. అవకాశాలు చూస్తున్నారు, దానికి ఉన్న అవకాశాలు చూస్తారు. లేవు, నిన్ననే చెప్పాను కదా, పోటీకి పెట్టిన తర్వాత వాళ్ళు గట్టగా ఎట్లా మాట్లాడతారు? మేము ఊరికి ఓడిపోవడానికి సరదాగా పెట్టామని అయితే అన్నారు కదా. అండ్ అన్ని రకాల ఇంతకుముందు మనం ఎప్పుడు చూసినా వాళ్ళ ఏదో ఒక రకంగా అక్రమాలకు ఏదో పడడానికో, ఇంకోటి చేయడానికో, ప్రలోభ పెట్టడానికో ప్రయత్నం చేస్తారు. చూద్దాం ఏమవుతుంది అనేది, రేపు రిజల్ట్ బట్టి తెలుస్తుందిగా ఎట్లుంటుంది అనేది. టెక్నికలీ ఉంది, టెక్నికలీ ఉంది. మరి ఇంకా అట్లా చెప్పడం ఎందుకు వాళ్ళు, మాదే విజయం అనడం ఎందుకు? మేము అట్లే వెళ్ళాం, మేము ఊరికి పెట్టాం. ఎందుకంటే వాళ్ళలో నలుగురు సపరేట్ పక్కా ఉన్నారు కాబట్టి, ఆల్రెడీ వాళ్ళ నుంచి డిసోసియేట్ అయ్యారు కాబట్టి, సో పక్కన ఉన్నారు కాబట్టి మేము పెడుతున్నాము. మేము అది చెప్పట్లే ఇది చెప్పట్లా పెడుతున్నాము, వాళ్ళు పెట్టి చూడొచ్చు కదా. మాదే విజయం అని అంత జబ్బలు తెచ్చుకోవడము, గోడు చేయడము అవసరం ఏముంది, లేదు కదా.